నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగులు విద్యార్థి సంఘం నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో వారిని హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని ఏలూరు నగరంలోని పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు। ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 10,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం బాధాకరమని నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు। निरुद्योग अट्ला विद्यार्थी कल चलो अमरावती पिपच्चर अटे वाले मोसम से जगन मोहन रेड्डी क्यांप कार्यलयानी निर्बंधी मुटड़ी पिपच्चर अटे आये एन कति संवस जॉब क्यार प्रकटिस्ना रे संवस तरवा इपू पद वेल 143 उद्योग उ अभी प्रकटिशार दा तो आग्रह चंदना निरुद्योग विद्यार्थी आये आफीस मुटड़ कार्यक्रम की पिपस्ते श्रीकाकुम दी चितूर दाका अंत कोस्ता रायल अलागे उत्तरांध्र मतलब विद्यार्थुल युवक एक्ना अल्लाड़े इलाकाड़े अरेस्टे निन्नी इबंधे परस्थित प्रजा कल्ल तो चूस्त अंबेडकर गारु राज्यांगंलो बाध कलिगिते निरसन तेलियजेसे हक्कु उंदि कानी जगनमोहन रेड्डी गारु राज्यांगंलो बाध कलिगिना निरसन तेलियजेसे हक्कु लेकुंडा एक्कडोळ्ळ मीद अक्कडे उक्कुपाद मोपि इळ्ळ दग्गर अरेस्टुलु चेसि इब्बंदि पेट्टे परिस्थितिनि कळ्ळतो चूस्ता उन्नाम। दानिकि निरसनगा इवाळ्ळ वामपक्षालन्नी ఏలూరులో లో పాదవశాన దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా జాబులతో కూడిన జాబ్ కావాలంటని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించకపోతే విద్యార్థులు అలాగే యువకుల యొక్క ఆగ్రహానికి కొట్టుకుపోతారని చెప్పేసి హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా। మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో 4 లక్షల మంది పైగా डिग्री विविध टेक्निकल विद्या पूर्ति निरुद्योग उद्योग चूस्ट पैस्थिंद अंदर तेजे मैं डिग्री पूर्ति कोचिंग पेर तो वेला रूपये खर्चपी इवा रेपेना जगन मोहन रेड्डी गारु आयन हामी प्रकार उद्योग एस्ते 2 సంవత్సరాల తర్వాత జాబ్ క్యాలెండర్ పేరుతోటి కేవలం 10,000 ఉద్యోగాలను మాత్రమే ప్రకటించారు। మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం, మడం తెప్పను, మాట మార్చను నేను అని చెప్పేటువంటి మీరు మరి 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే కేవలం 10,000 ఉద్యోగాలే ప్రకటించడం అనేది అన్యాయం, మాకు న్యాయం చేయండి, మిమ్మల్ని కలిసి మా సమస్యలు తెలియజేసుకునే దానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగి విజయవాడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అట్లాంటి యోజన విద్యార్థి సంఘాల నాయకుల్ని నిరుద్యోగుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు। ఏంటి అన్యాయం, మేము ఏ తప్పు చేశాం? మర్రలు చేసేవాళ్ళని, దొంగతనాలు చేసేవాళ్ళని, కూరీలు చేసేవాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్ళందర్ని వదిలేసి శాంతియుతంగా మరి ముఖ్యమంత్రి గారిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తారా? దీన్ని సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ తదితర వామపక్ష పార్టీలు ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం। ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది ప్రజలు తమ నిరసనని తెలియజేసేటువంటి హక్కు ఉందని, కానీ కోర్టుల్ని కోర్టు తీర్పుల్ని కోర్టు వ్యాఖ్యానాల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా మీకు లెక్కలేదా? తాక్షణమే ఈ నిరుద్యోగుల్ని 2,30,000 పోస్టులు భర్తీ చేసేదానికి న్యూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రజలందరూ మా ముఖ్యమంత్రిని మేము కలుస్తాం, మా ముఖ్యమంత్రితో మాట్లాడతాం, అవకాశం ఇవ్వండి అని చెప్పిన యువకులు విద్యార్థులు అడుగుతా ఉంటే దౌర్జన్యంగా దారుణంగా నిర్బంధించడం అనేది అన్యాయం, తక్షణమే ఈ వైఖరి విడనాడాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం। నేను ఉన్నాను, నేను విన్నాను, మీ హామీలు నెరవేరుస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ అమలు చేయమని అడిగినందుకు ఈ రోజు లాఠీ చార్జీలు, అరెస్టులు, జైళ్ళు, నిర్బంధాలు చవిజూడాల్సి వస్తా ఉంది। నేరస్తులందరూ హాయిగా రోడ్డు మీద ఉంటున్నారు, ఏ నేరం చేయనటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వస్తుంది। ఇది చాలా దుర్మార్గమైన విషయం। జాబులు అడిగినందుకు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు జరిగాయి। ఈ రోజు విజయవాడలో అన్ని పోలీస్ స్టేషన్ల నిండా విద్యార్థి యువజనులే ఉన్నారు।
మేము విజయవాడకు వెళ్లి పరామర్శించి వచ్చాం. ఈ విధంగా దుర్మార్గంగా విద్యార్థులను యువజనులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన మండే వైఖరి విడనాడి జాబులు తోకుండా క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి యువజనుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం.